కర్ణా, సగం లోకాన్ని శాసించాలి. నేను అనే స్వార్థంతో నిండిపోయి ఉన్న ఈ ప్రపంచంలో మనిషి తన కథనే చెప్పుకుంటాడు. అయితే నేను చెప్పబోయేది నా కథ కాదు, కన్నా కథ. వాడి కథలో నాదో చిన్న అధ్యాయం. నా పేరు కర్ణ. కర్ణా, జ్యూసు. థ్యాంక్స్ రా. ఇంకేంటి కర్ణా, బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తున్నారు, గవర్నమెంట్ సపోర్టు ఉంది, ఆఫీస్ కూడా సిద్ధమైపోయాయి. అంతా బాగే, కానీ నాకు విషయం అర్థం కావట్లా. నన్నెందుకు రా చంపాలనుకుంటున్నావు? ఏం కన్నా, ఎలా ఉన్నావు? మునక్కాయలు ఎంతమ్మా? చెప్పిన పేరు నీ ఫ్రెండ్ కర్ణ. కన్నా నాకౌట్. కన్నా, గేమ్లో ఒకడు గెలవాలంటే ఒకడు ఓడాలి. దట్స్ గేమ్ రూల్. యు నో, ఈ విన్నింగ్ అనే ఎలిమెంట్ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఒకటి ఉంది. దట్ ఈజ్ కన్నా, అది గేమ్ను ముందు ఎవడు మొదలు పెట్టాలనేది. Thank you.
రక్షించేవాణ్ణి దేవుడు అంటారు. మనిషి జీవితంలో ఆ దేవుళ్ళు గుడ్. ఇవాళ మన అమ్మా నాన్నలను పరిచయం చేసుకుందాం. మా నాన్నగారి పేరు భాస్కర్ రావు, మా అమ్మ పేరు విజయలక్ష్మి. మరి మీ అమ్మా నాన్నల పేర్లు? మా నాన్నగారి పేరు రామకృష్ణ, మా అమ్మగారి పేరు సుజాత. గుడ్. మై ఫాదర్ నేమ్ ఇస్ సునీల్, మై మదర్ నేమ్ ఇస్ సరిత. గుడ్. కర్ణా, మా నాన్న పేరు కన్నా. మా అమ్మ పేరు కన్నా. అదేంటి, ఇద్దరు పేరు ఒకటేనా? ఇద్దరు కాదు టీచర్, ఒక్కడే కన్నా. మేమిద్దరం అనాథలం, అయినా వాడు నాకు తోడు, నేను వాడికి తోడు. చదువు తెలివినిస్తుంది, చదువు బతుకునిస్తుంది అని నన్ను బడికి పంపి వాడు పనికి పోతున్నాడు. నన్ను రక్షించడానికి అమ్మ నాన్న లేరు, కానీ కన్నా ఉన్నాడు. కన్నా అమ్మ నాన్న కన్నా ఎక్కువ, వాడు నా గార్డియన్. మహాభారతంలో కర్ణుడి పాత్ర మహాద్భుతమైనది. పుట్టగానే తల్లి చేత విశ్రేయబడ్డాడు, విధి వంచింది. అడుగడుగునా పరిస్థితులు శాపాలుగా మారాయి, అయినా తలవంచలేదు కర్ణుడు, పోరాడాడు. తన విద్యను తనకున్న దాన్నే పెట్టుబడిగా పెట్టాడు, నిలబడ్డాడు. వీరకర్ణుడిగా, దానకర్ణుడిగా కాలంలో నిలిచిపోయాడు. కర్ణుడు ఇతిహాస పురుషుడు, దానికి కారణం స్నేహం. కర్ణుడు స్నేహానికి ఎన్నడూ ద్రోహం చేయలేదు, అందుకే కర్ణ ద గ్రేట్. మళ్ళీ మొదలెట్టాడు. అరే ఏమైందిరా నీకు, రోజు ఎందుకు ఇలా చేస్తున్నావు? 1 వీక్ నుండి చెప్తున్నా, అంత బలపెంట్రా నీకు? లేదు కర్ణ. లేదంటావేంట్రా, ఇరిటేట్ చేస్తుంటే. రేయ్, నా మీద కోపాన్ని నీ ఆఫీస్ కాగితాల మీద చూపిస్తావేంది? స్టాప్, డోంట్ టచ్ దెమ్, యు రాస్కల్. రేయ్ కర్ణ, ఏమన్నా ఉందా ఇంగ్లీషు? తిట్టు కూడా తీయగుంది కదా. మరి ఇంత ఇంగ్లీష్ మాట్లాడేవాడి ఫ్రెండ్ ఒక వేలు ముద్రగాడంటే ఏం బాగుంటుంది? ఇప్పుడేం చేయమంటావురా, నాకు రానివన్నీ నేర్చుకోమంటావు? పొరా. రేయ్, తోస్తావేంటి? జస్ట్ 2 లెటర్స్, కన్ నా. లెర్న్ ఇట్ మ్యాన్. అదేరా సైన్, సంతకం చేయొచ్చురా. ఏంటి సంతకమా, నేర్చుకోవాలా? పొరా పిచ్చినా కూడా. రే ఇడియట్, వినరా? వినను, అవి అక్షరాలు కాదు, నా ప్రాణాలు తీసే ఆయుధాలు. అయితే నేర్చుకోను అంటావు? కోను. ఓరా బండ నా కొడుక. మా కర్ణ, కర్ణ వద్దన్నా కదరా, ఇప్పుడు చూడు అక్కడ తగిలిందా? అక్కడ కాదు. రేయ్ కర్ణ, ఎక్కడికి పోతున్నావు? నేను తీసుకుపోతా, ఉండరా. కర్ణ ఏం చేస్తున్నావు, వదులురా. వద్దు, నా మాట ఇన్రా. రేయ్ కర్ణ, వద్దురా, వద్దు, అయ్యి నాకు రావురా. చూడు చేయనుకుతుంది కర్ణ, వద్దురా. కన్నా రేయ్,
అక్షరాల్లో నా పేరు బల్లే ఉందిరా. అందుకే డైలీ ప్రాక్టీస్ చేయి. సారీరా సారీరా, ఏదో తొందరలో కొట్టేశాను. నొప్పిగా ఉందారా? ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు అని ప్రొఫెషనల్స్ ని హైర్ చేసింది. Yourself, huh? Detective, huh? Adenti, what is it called? Koopi. Koopi lage. Nuvu. Nanne. Nanne question chestavaru. కన్నా, ఇక నుండి నువ్వు కూల్ పనికి వెళ్ళనవసరం లేదు. నీకోసం ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేస్తున్నాను. బాబు. కన్నా. మేడం బాగున్నారా? నువ్వేంటి ఇక్కడ? మా కన్నాగాడు పెట్టించాడు ఈ ఫుడ్ కోర్ట్. మంచిగా సెటిల్ అయ్యావు. ఫుడ్ ఆర్డర్ తీసుకుంటావా? తప్పకుండా తీసుకుంటాం మేడం. నెక్స్ట్ వీక్ మా బాబు బర్త్డే ఉంది. ఆర్డర్ తీసుకో. తప్పకుండా మేడం. బాయ్. సార్ మీ జ్యూస్. థ్యాంక్ యూ. ఇది మా కాడ బాగుంటుంది సార్. సరే రెండు తీసుకురా. సరే తీసుకొస్తా. బాయ్ కన్నా. బాయ్ అన్న. వీడేంటి ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళాడు వీడు? రే కర్ణ, ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావురా? ఇంటికి రాకుండా? రే మాట్లాడుతుంటే అడ్డేం చూస్తున్నావురా? ప్రపంచం, దీనికి లోబడి బ్రతికితే ఇంకా లొంగ తీసుకుంటుంది. అదే దీని మీద ఎక్కి తొక్కితే గులాం అంటుంది. ఆ తొక్కేవాడి పేరే బిజినెస్ మ్యాన్. ఈ దునియానేలే అజ్ఞాత చక్రవర్తి. కన్నా, సగం లోకాన్ని శాసించాలిరా. బిజినెస్సా? అంటే ఉద్యోగం? రేయ్, పని చేస్తే జాబ్, పని ఇస్తే బిజినెస్. మరి డబ్బులు? ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దానికన్నా ముందు ఇందులో విషయం ఉండాలి. కన్నా, ఒక థాట్ వేల కోట్ల బిజినెస్ సామ్రాజ్యాన్ని సృష్టించగలదు. అలాంటి థాట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి.
థాట్స్ ఆర్ మోర్ దెన్ మనీ. కన్నా, ఈ బ్యాంకులు ప్రభుత్వాలు దిమాకున్నోడి వెనక నడవడం కాదు పరిగెడతాయి. కర్ణా, నిన్నే అడగాలి. ఎందుకంటే ఈ కథ మన ఇద్దరిది. ఇలా ఎలా మారావురా ఇంత కర్కోటకుళ్ళ? కన్నా, ఈ రైటర్స్ ఉన్నారే వెరీ స్ట్రేంజ్ పర్సనాలిటీస్. కథలో ఏ రెండు క్యారెక్టర్స్ని ఒకేలా పోర్ట్రేట్ చేయరు. అలా చేస్తే కథ బోర్ కొడుతుంది. మన కథ రాసిన రైటర్ వాళ్ళ భాషలోనే నన్నేమో యాంటాగనిస్ట్గా, నిన్నేమో ప్రొటాగనిస్ట్గా క్రియేట్ చేశాడు. దట్స్ నాట్ మై ఫాల్ట్. కన్నా, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. మెత్తగా, నొప్పి లేకుండా చంపుతా. కాదు, కూడదు అంటావా? నౌ ఐ యామ్ క్లోజ్ టు యువర్ హార్ట్. జస్ట్ వన్ పుష్. దానికి నాకు అయ్యే ఖర్చు హాఫ్ క్యాలరీ. రే కన్నా, ఏం చేస్తున్నావురా? నేను సిద్ధం చావటానికి. కానీ ఎందుకు చంపుతున్నావో చెప్పి చంపరా. సో తెలుసుకొని చేస్తా అంట. ఓకే, చిన్నప్పటి నుంచి కర్ణా గ్రేట్, కర్ణా గ్రేట్ అని నువ్వు అనడం వల్ల బై డిఫాల్ట్ నేను అదే అవ్వడం వల్ల తెలీదు. దాన్ని నిజం చేయాలన్న తపనతో రాత్రులు నిద్రపట్టేది కాదు. ప్రపంచం రెస్ట్ తీసుకునే టైంలో నేను రెస్ట్లెస్గా పనిచేయడం స్టార్ట్ చేశాను. కన్నా, న్యూ స్ట్రాటజిక్ బిజినెస్లతో ప్రపంచాన్ని పరిగెత్తించాలనుకున్నాను. బ్యాంక్ లోన్స్, గవర్నమెంట్ అప్రూవల్స్, దీని అయ్యా అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఒక్కటి తప్ప. బిజినెస్ అనే రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మూల పెట్టుబడి, ది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సిగరెట్, ఒకటి రోడ్ సైడ్ 10 రూపాయలకి సిగరెట్ అమ్మాలంటే ముందు వాడు 3 రూపాయలకు కొనాలి. ఆ 3 రూపాయలనే మూల పెట్టుబడి అంటారు. వాడికి 3 రూపాయలు, నాకు 10 కోట్లు. ఏ మర్డర్ బై కన్సెంట్ ఆఫ్ ది లా, చట్టం సమ్మతితో హత్య. ఫన్నీ కదా. ఇవి నువ్వు సైన్ చేసిన డాక్యుమెంట్స్. అండ్ నిన్ను చంపడం కోసం గవర్నమెంట్ నాకు ఇచ్చిన పర్మిషన్ లెటర్, IIHS, ఐవానా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్. వీళ్ళు చావు తప్పదు అనుకునే చాలా డిసీజెస్కి మెడిసిన్ కనిపెట్టారు. అలాంటిది చచ్చిన శవాన్ని అడుగుతున్నారు ఏదో రీసెర్చ్ కోసం. ఏంటది అది? అయినా ఈ సెర్చ్లు రీసెర్చ్లు మనకేం తెలుస్తాయి? మనదంతా బిజినెస్, పైసా.
ఆర్హెచ్ నలు అనే ఓ బ్లడ్ గ్రూప్ ఉంది. దాన్ని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. అలాంటి బ్లడ్ గ్రూప్ ఈ భూమి మీద 43 మందికి మాత్రమే ఉంది. గోల్డెన్ పీపుల్ వెరీ రేర్. యువర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. అయ్యా, నా పేరు కన్నా. నేను ఒక నయం కాని జబ్బుతో నరకయాతను అనుభవిస్తున్నాను. నా యందు దయ ఉంచి నన్ను చట్టపరిధిలో చంపేయమని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మెర్సీ కిల్లింగ్. ఇద్దరు వ్యక్తుల కామం నా పుట్టుక, ఒకటి స్వార్థం నా సావు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సారీ కన్నా. చంపుద్రా, తప్పదు కన్నా. నిన్ను చంపాలి. లే కన్నా, లే లే. రేపు నీ బాడీని ఎక్స్పోర్ట్ చేయాలి. చాలా పనులున్నాయి. నేను బతకాలనేది పానం మీద ఆశతో కాదురా కర్ణా. నేను పోతే మళ్ళీ అనాథం అవుతావురా. పచ్చనోడు ప్రపంచాన్ని పాలిస్తుందంటారు, అలాంటిది నాకు 10 రిలేషన్స్ ఇవ్వలేదు. ఎంతరా? 10 కోట్లు. 10 క్రోర్స్. రే ఇడియట్, నేను నిన్ను చంపితే వచ్చేది 10 కోట్లు రా. నిన్ను చంపలేదు, బాడీని సెండ్ చేయలేదు. ఎలా వస్తాయిరా 10 కోట్లు? నువ్వు సచ్చావు కదరా. నేను చావడమేంట్రా? నన్ను అమ్మలా పెంచుకున్నావురా. నరకుడు సొంత కొడుకైనా లోక కంటకుడు, భూతల్లి దయ తలవలా